ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ బుధవారము ఎరుషలేము వెళ్ళి ఈ విషయమును గూర్చి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలయునని నిశ్చయించిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుషులు అంతియోకియాకు వచ్చి సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు భర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు భర్నబా మరికొందరు ఎరుషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలయునని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు ఎరుషలేమునకు చేరుకోగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలయును అని పలికిరి. అందుచే అపోస్తులును పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదామని ప్రజలు పలుకగా నేను ఆనందము చెందితిని. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లియందు ఉండని తీగ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నాయందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియున్నచు మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.